ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేది వర్రీ అండి. సాధారణంగా అనారోగ్యం పాడు ఏదంటే హర్రీ వర్రీ కర్రీ అని మూడింటి వల్ల అనారోగ్యం పాడవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. అనారోగ్యాలు రావడం కారణం ఫస్ట్ హర్రీ, కంగారు కంగారుగా పదే పదే వర్కులు ఎక్కువ చేసడం, హర్రీ బర్రీగా వర్కులు చేసేయాలనుకోవడం, ఆదరాబాద్రాగా వర్కులు చేసే వాళ్ళందరూ ఇందాక చెప్పాను చూసారా, అంతకుముందు ఒక దాంట్లో పర్సనాలిటీ బి అంటాం వాళ్ళు. హర్రీ తర్వాత వర్రీ, వర్రీ అనేది భయంకరమైన జబ్బు అండి. వర్రీయింగ్ ఈజ్ ఏ రింగ్ అనమాట. ఆ రింగ్లో పడ్డామో బయట నుంచి రావడం, సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడదన్నట్టుగా ఒకసారి చుట్టూ తిరుగుతున్న వర్రీలో కానీ పెన్నేస్తే పెన్ను తిరుగుతుంది, నువ్వుంటే నువ్వు తిరుగుతావు, నేనుంటే నేను తిరుగుతాను. వర్రీయింగ్ ఈజ్ ఏ రింగ్. అర్రి వర్రి కర్రీ, కర్రీ అంటే మన నోరుకు టేస్ట్ ఉంది కదని చెప్పేసి ఏది పడితే అది తింటే కడుపు ఏమైపోతుంది అంటే డస్ట్బిన్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ డిజార్డర్స్ అన్నీ కూడా కర్రీ రిలేటెడ్ డిజార్డర్, డైట్ రిలేటెడ్ డిజార్డర్లే. అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. అంటే బీపీ కానీ, డయాబెటీస్ కానీ, లేదనుకుంటే హైపర్ టెన్షన్ కానీ, లేదనుకుంటే కార్డియాలజీ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్, కిడ్నీ రిలేటెడ్, కడుపులో అల్సర్స్ లాంటివి ఏమైనా సరే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారానే వీటి నుంచి బయటపడడానికి వీలవుతుంది తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి ఏదో డాక్టర్లు ఏదో చేసేస్తారు హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందని కాదు. నీ చేతిలోనే ఆరోగ్యం ఉంది, నీ చేతిలోనే ఆనందం, నీ చేతిలోనే సంతోషం ఉంది. అర్రి వర్రి కర్రీ క్వైట్ ఆపోజిట్ ఏంటంటే సైక్ సోమ డైట్ అంటారు. సైక్ అంటే మనసు, మనసుని నువ్వు రిలాక్స్ చేసుకో, సోమ అంటే శరీరం, శరీరాన్ని నువ్వు కొంచెం ఎక్సర్సైజ్, డైట్ అంటే తినే ఫుడ్. ఈ మూడింటి కరెక్ట్గా ఉన్నప్పుడు మనిషికి ఏ జబ్బు రాదు, జబ్బు వచ్చినా సరే త్వరగా తగ్గిపోతుంది. చూడండి, మీరు ఎప్పుడు కూడా ఎందుకు వర్రీ అవుతున్నారని చూడండి, ఇంపార్టెంట్. ఒక 60 ఏళ్ల క్రితం బుక్ రాశాడండి డేల్ కార్నీ అనే ఆయన. ఆ బుక్ పేరు ఏంటంటే స్టాప్ వర్రీయింగ్ స్టార్ట్ లివింగ్ అని. స్టాప్ వర్రీయింగ్ స్టార్ట్ లివింగ్ అని అంటే వర్రీ అవ్వడానికి ఫుల్ స్టాప్ పెట్టు, జీవించడం ప్రారంభించమని. మన రివర్స్ చేస్తున్నాం చూడండి దాన్ని. స్టార్ట్ వర్రీయింగ్ స్టాప్ లివింగ్ అంటే వర్రీ అవ్వడం ప్రారంభించు, జీవించడాన్ని ఫుల్ స్టాప్ పెట్టు అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి మనకేమవుతుంది, ఒక నిమిషం వర్రీ అవ్వంటే ఒక నిమిషం జీవితంలో వెనకబడ్డావు, ఒక గంట వర్రీ అవ్వంటే ఒక గంట నీ జీవించడంలో వెనకబడ్డావు, ఒక రోజు వర్రీ అవ్వంటే ఆ రోజంతా నువ్వు జీవించడంలో వెనకబడ్డావు, నెలలు సంవత్సరాల పాటు నువ్వు వర్రీ అవుతూ కూర్చున్నావు అంటే అన్ని సంవత్సరాలు నువ్వు వెనకబడ్డావు. ఆర్ యు లివింగ్ ఆర్ యు డయింగ్? మనం బతుకున్నామా లేదనుకుంటే నిరంతరం కూడా మనకు మనం బాధపడుతూ వర్రీ అవుతూ టెన్షన్ పడుతూ దిగులు దిగులుగా ఉంటూ ఎదలు ఎదలోని చదపురుగులు అంటూ డేలు కానీ తను రాసిన స్టాప్ వర్రీయింగ్ స్టార్ట్ లివింగ్ బుక్లో వ్యధ అంటే వర్రీ, యధ అంటే ఇది. పూర్వకాలం బ్రెయిన్ అన్న హార్ట్ అన్న మనస్సాక్షిగా చెప్తున్నాను ఇక్కడ అనేవారు, ఆత్మసాక్షిగా చెప్తున్నా ఇక్కడ అనేవారు. అప్పుడు న్యూరాలజీ డెవలప్ అవ్వలేదు, హార్ట్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా జ్యోతి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయేది, జీవాత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయేది. ఇప్పుడు దీన్ని పట్టుకుని 4 ఉతుకులు ఉతుకుతుంటే మళ్ళీ జీవాత్మ పరమాత్మ నుంచి జీవాత్మ వచ్చి అక్కడ కలిసిపోతుంది. అంటే హార్ట్ ఆగితే చచ్చిపోయినట్టు కాదు, ఎక్కడి నుంచో జ్యోతి వెళ్ళాలి, ఎక్కడి నుంచో జ్యోతి వెళ్ళాలి. ఈసీజీ అంటే ఇది, ఈజీ అంటే ఇది. ఈజీలో కూడా 0 వస్తే తెప్పించి నువ్వు చనిపోయినట్టు కాదు. అంటే పూర్వకాలం ఎదలు ఎదలు ఎదలోని చదుపురుగులు అంటే మనసులో కానీ ఒకసారి వర్రీ లోపలికి వచ్చిందంటే గుజ్జు గుజ్జు కింద తినేస్తుంది. అంటే వర్రీ ఒకసారి లోపల రావాలంటే ఏం చేయాలి, నువ్వు గేట్ ఓపెన్ చేయాలి. నువ్వు గేట్ ఏం చేస్తున్నావు, ద్వారములు తెరిచియే ఉన్నవి అంటున్నావు. వర్రీస్ ఏమవుతున్నాయి, లోపలికి వచ్చి కూర్చుంటున్నాయి. నేను ఏం చేస్తున్నాయి, మటన్ మంచూరియాలాగా మ్యాన్ బ్రెయిన్ తింటున్నాయి, మ్యాన్ హార్ట్ తింటున్నాయి, మ్యాన్ లివర్ తింటున్నాయి, మ్యాన్ మంచూరియా చేసి తినేస్తున్నాయి వర్రీస్. వర్రీస్ ఎంత ఉంటాయంటే ఆఫ్టర్ ఆల్ చీమలంతా చీమ మీద కాలేజ్కి ఇలా అంటే చచ్చి ఉరుకుంటుందంట అది. బట్ చీమను నెగ్లెక్ట్ చేస్తే ద్వారములు తెరిచే ఉన్నవి అని అంటే బలవంతమైన సర్పము చల్లి చీమల చాత చక్కి గదరా సుమతి పదరా సుమతి పైకి పోతాం. ఎలాగవుతుందో చూడండి, పెద్ద అనకొండ కింద అనుకోకుండా చేయబడింది. పెద్ద అనకొండ అనుకోకుండా చేయబడింది. ఎవరు చచ్చిపోతారు ఇప్పుడు, చీమ చచ్చిపోతుంది. ఈసారి అనుకోకుండా కాదు, అనుకుని చీమల దండంతా కలిపి కొండ చెరువుని కానీ పట్టేసుకుంటే అంత పెద్ద కొండ చెరువు కూడా చచ్చి ఊరుకుంటుంది.
అంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు, బిలినీర్ కావచ్చు, ట్రిలినీర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, శాస్త్రవేత్త కావచ్చు, ఆర్ గురువును కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ వర్రి అనే చీమ నీ మనసులోకి వెళ్ళిందా, దూరంలో ఓపెన్ చేసావా, లోపలికి వెళ్ళిందా, గుజ్జు గుజ్జు కింద తినేస్తుంది. కాబట్టి స్టాప్ వర్రింగ్ స్టార్ట్ లివింగ్, స్టార్ట్ వర్రింగ్ స్టాప్ లివింగ్, డిసైడ్ ఎవర్ సెల్ఫ్. మనం ఏంటి వర్రీ అవుతున్నాం అంటే అలా ఆలోచిత్తు కూర్చున్నట్టు, ఆలోచిత్తు కూర్చున్నట్టు, ఆలోచిత్తు కూర్చున్నట్టు. ఏంట్రా ఆలోచిత్రా, అదేంట్రా నాకు అర్థం కావట్లేదు, ఎందుకు వస్తున్నాయో, ఏం చేస్తున్నట్టు వర్రీస్ రా వర్రీస్ అన్నాడు. ఏంట్రా వర్రీస్ అంటే ఏంటో తెలియదు, వర్రీస్ ఎందుకు వస్తున్నాను, వర్రీ అవుతున్నాను. వర్రీయింగ్ అబౌట్ వర్రీస్, వర్రీయింగ్ అబౌట్ వర్రీస్, ఆలోచనలు ఎందుకు వస్తున్నాను ఆలోచిస్తున్నాను రా అంటున్నాడు. వర్రీస్ ఎందుకు వస్తున్నాను వర్రీ అవుతున్నాను రా అంటున్నాడు. చిన్న వెంటుకు తెల్లదొస్తే వర్రి, చిన్న జమదొచ్చొస్తే తెల్ల వర్రి, కొడుకు ఒక మార్కు తక్కువ వస్తే వర్రి. నేను ఈరోజు భోజనం చేయను అమ్మా అని కూతురు కొడుకు అంటే దానికి వర్రి, మొగుడు 5 నిమిషాలు లేట్గా వస్తే వర్రి, గేటు దాకా వెళ్ళి వెనక్కి వస్తారు తల్లులు, మా అబ్బాయి ఇంకా రాలేదు, మా అమ్మాయి ఇంకా రాలేదు, మా ఆయన ఇంకా రాలేదు. ఇక్కడ నుంచి మీరు ఫోన్ల మీద ఫోన్లు సెల్ ఫోన్లు కొడుతుంటారు, వాడు కారులో చేస్తున్నాడో బైక్ డ్రైవ్ చేస్తున్నాడో కూడా మీరు పట్టించుకోరు. ఆ ట్రాఫిక్లో ఫోన్ ఎత్తపోతే నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన మీరు ఫోన్ ఎత్తరా, అదే వర్రి. ఆ టైంలో ఫోన్ ఎత్తితే ఏమవుతుంది, మన పిల్లలకి యాక్సిడెంట్ అవుతుంది, మొగుళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది, కుటుంబ సభ్యులకి యాక్సిడెంట్ అవుతుంది, మీకు తల్లి ప్రేమ చాలా ఎక్కువ కావచ్చు, ఏమైనా కావచ్చు, వర్రి అవడం వల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయి. వర్రి ఎందుకు వద్దునో, పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్ అనిగా అనుకున్న వాళ్ళు వర్రీస్ తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవాలో చూడండి. అసలు వర్రి ఎందుకు వస్తుందంటే మనం ఎప్పుడు కూడా గతం పట్ల ఎప్పుడు అసంతృప్తి ఉండ, అంటే డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పాస్ట్, గతం పట్ల ఎప్పుడు కూడా అసంతృప్తి ఉంటాం. ఏంటి లైఫ్ ఇలాగైపోయింది, ఈ కులంలో కాకుండా ఆ కులంలో పుడుతూ పోను, ఈ మతంలో కాకుండా ఆ మతంలో పుట్టి ఉండవు, ఇలా కాకుండా అలా చేసి ఉంటూ పోను, ఎంపీసీ కాకుండా బైపీసీ చదువుంటూ పోను, బీటెక్ కాకుండా ఇంకోటి ఏదైనా చదువుతూ పోను, ఈ కోర్సు కాకుండా ఆ కోర్సు, ఆ రోజు టైం వేస్ట్ చేసుకుండా ఉండుంటూ పోను, అలా చేస్తూ పోను, ఇలా చేస్తూ పోను, ఈ మొగుడు కాకుండా ఆ మొగుడిని పెళ్లి చేసుకుంటూ పోను, ఈ పిల్లని కాకుండా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటూ పోను. ఎప్పుడు కూడా పాస్ట్ గురించి ఎప్పుడు కూడా డిస్సాటిస్ఫాక్షన్. సో డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పాస్ట్ లీడ్స్ టు, గతం పట్ల అసంతృప్తి ఉంటే ఇప్పుడు ఎలా ఉంటావు, డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్, ఈరోజు ఎలా ఉంటుందంటే రుచి పచ్చి లేనట్టుగా ఉంటుంది, అసలు టేస్ట్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, ఏదో సాగిపోతుంది. బావగారు బాగున్నారు, ఏదో బాగున్నారు, ఏమే మీ తమ్ముడు వచ్చాడు కొంచెం టీ తీసిరావే, టీ ఇచ్చి మరీ వాయించేస్తాడు. హలో బాగున్నారంటే బాగున్నామని నోటి మాట అంటుంది, మనసు ఏమని చెప్తుంది, ఇదా ప్రశ్న అని బ్రహ్మానందం పూనేస్తాడు. అంటే డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్, డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పాస్ట్ లీడ్స్ టు డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్. ఈరోజు రుచి పచ్చి ఉండదు, టేస్ట్ ఉండదు, ఏదో జీవం ఉన్న మనుషులు అంతే, నిర్జీవంగా అలా సాగుతుంటుంది. బతకాలి కాబట్టి తింటాం, చూడాలి కాబట్టి టీవీ చూస్తాం, సెల్ ఫోన్ ఎప్పుడు మన చేతిలో ఉంటుంది, వాట్సాప్లో ఎప్పుడు కొడుతుంటాం, ఫేస్బుక్లో ఎప్పుడు కొడుతా, ఏంటో లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ చల్తే 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 కన్నాం గాడి. ఎప్పుడైతే డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ ఉందో, వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్, డిస్టస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్, రేపంటే భయం ఉంటుంది, ట్రస్ట్ అంటే నమ్మకం లేకపోవడం, టేస్ట్ అంటే రుచి లేకపోవడం, సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి లేకపోవడం. సంతృప్తి లేని గతం అంటే ఈరోజు టేస్ట్ లేని జీవితం ఉంటుంది, టేస్ట్ లేని జీవితం ఈరోజు ఉంటే రేపేముంటుందంటే ట్రస్ట్ లేని జీవితం ఉంటుంది. ట్రస్ట్ అంటే నమ్మకం, అంటే రేపంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, రేపు ఏమైపోతుందో, ఇన్సూరెన్స్ చేయించేసుకుందాం, దానికి చేయించుకుందాం, దేనికి చేయించుకుందాం. శ్రీదేవి 100 కోట్లు ఇన్సూరెన్స్ ఉందట, సంతోషం కొట్టగలిగిందటండి, హ్యాపీగా ఉండగలిగిందటండి, అది ఎవరికో వస్తే సంతోషం, నో ప్రాబ్లం. నీకు భయాలే ఇన్సూరెన్స్కి పెద్ద బిజినెస్, నీ భయాలే రకరకాల స్కీముల్లో జాయిన్ అవ్వడానికి కారణం, నీ భయాలే నీకు జబ్బులుగా మారుతున్నాయి, నీ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. డిస్ట్రస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్, రేపంటే భయం స్టార్ట్ అవుతుంది, నా కొడుకు ఏమైపోతాడో, నా కూతురు ఏమైపోతారో, నేనేమైపోతానో, నా భార్య ఏమైపోతారో, అమ్మా నాన్న ఏమైపోతారో, నా పిల్లలు ఏమైపోతారో, సమాజం ఏమైపోతుందో, నా వ్యాపారం ఏమైపోతుందో, నా ప్రొఫెషన్ ఏమైపోతుందో అని చెప్పేసి రకరకాల భయాలు పెట్టుకుని వాట్ అబౌట్ టుడే, ఈ రోజుని నరకం చేసుకుంటున్నాం, ఈ రోజుని నరకం చేసుకుంటున్నాం, అదే వర్రీకి కారణం. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, పాస్ట్ ఈజ్ హిస్టరీ, జరిగిందేదో జరిగింది అనుకోండి,
పాస్ట్ లోని తీసుకొచ్చి మనకి టైం మిషన్ లేదు గతంలోకి వెళ్ళడానికి ఫ్యూచర్లోకి వెళ్ళడానికి అని. పాస్ట్ ఈజ్ హిస్టరీ, వాట్ అబౌట్ ఫ్యూచర్? ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, రేపు ఏం జరుగుతుందో ఎప్పటికీ తెలీదు. ఏ క్షణం ఏదైనా సరే జరగవచ్చు. వాట్ ఇఫ్ యు ఫీల్? డేల్ కార్నెగీ అంటాడు, డే టైట్ ప్యాక్, 24 గంటలు బంధించు. డే టైట్ ప్యాక్, ఈ 24 గంటలు బంధించి ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్. ప్రజెంట్ అంటే ఏంటి? ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు ఏం తెచ్చామంటారు, గిఫ్ట్ అంటాం. దానికి ఒక పదం ఏంటి? ప్రజెంట్ ఏం తెచ్చావు, ప్రజెంటేషన్ ఏం తెచ్చామంటాం. ప్రజెంట్ అంటే ఇప్పుడు, ప్రజెంట్ అంటే గిఫ్ట్, ప్రజెంట్ అంటే 24 గంటలు. ఈ 24 గంటలు బాగుందిగా ఫీల్ అవుతే దట్ ఈజ్ లిఫ్ట్ టు యువర్ లైఫ్. అంటే గతం గురించి వర్రీ అవ్వడం కానీ భవిష్యత్తు గురించి భయపడడం కానీ చేయకుండా 24 గంటలు ఎంత చెయ్యాలో అంత చేయి. ఎంత నువ్వేం చేస్తున్నావు? డే టైట్ ప్యాక్ అంటే ఎంత బాధపడాలో అంత బాధపడుతున్నావు, ఎంత కోపడాలో అంత కోపడుతున్నావు, ఎంత ఏడవాలో అంత ఏడుతున్నావు, ఎంత ఏడిపించుకు తినాలో అంత ఏడిపించుకు తింటున్నావు, ఎంత తాగాలో అంత తాగుతున్నావు, ఎంత నువ్వు దుఃఖపడాలో అంత దుఃఖపడుతున్నావు. ఫైనల్గా నువ్వు ఆనందంగా ఉన్నావా? నీ కుటుంబం ఆనందంగా ఉందా? నీకు దగ్గర అయితే డబ్బులు ఉండవచ్చు, అది వేరే సంగతి. ఈ కారు కంటే ఆ కారు కొంటావు, ఆ కారు కంటే ఇంకో కారు కొంటావు. ఏదన్నా నీకు ఆనందం వచ్చిందా? 10,000 సంపద లక్ష అంటావు, లక్ష సంపద కోటి అంటావు. ఏం ఆనందం వచ్చింది? టెంపరీగా 2 రోజులు ఆనందం వచ్చింది, తర్వాత నో. కాబట్టి ఈ 24 గంటలు డే టైట్ ప్యాక్ అంటే బాధపడడం కోసం కాదు, 24 అవర్స్ని బంధించు. టుడే ఈజ్ గిఫ్ట్, ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్, వాట్ ఈజ్ నథింగ్ బట్, అంటే ఈ 24 గంటలు నువ్వేం చెయ్యాలో అంత సంతోషంగా చేయి, ప్రతి దాంట్లోనూ ఆనందపడు, చేసే పనిని ఎంజాయ్ చేయి. వంట చేస్తే వంటను అందించాయి, చదివితే చదువును అందించాయి, వాకింగ్ చేస్తే వాకింగ్ని అందించాయి, మొక్కలకి ఇంజేస్తే మొక్కలకి అందించాయి. ప్రతి నిమిషాన్ని, కష్టాన్ని, బాధని, సుఖాన్ని ఎంజాయ్ చేస్తూ చేయి. లివింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్, లివింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్. నువ్వు అద్భుతంగా పని చేయగల శక్తి ఎప్పుడొస్తుందంటే ఈరోజు నీ చేతిలో బంధించు, ఈరోజుని నీ చేతిలో బంధించు. నువ్వు ఎంత ఆనందంగా ఉండాలో అంత ఆనందంగా ఉండగలిగే శక్తి నీకు వస్తుంది. అంటే మీరు అనొచ్చు, సార్ ఎలా ఫీల్ అవుతుందండి? మర్చిపోకండి, గాడ్ అంటే దేవుడు, దేవుడు అంటే జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాక్టర్. జనరేటర్ అంటే సృష్టికారుడు బ్రహ్మ, బ్రహ్మకు దండం పెట్టాడు ఎవ్వడు ఉండడు. చూడండి, పని అయిపోతే మనం మర్చిపోయే అలవాటు మనకు చాలా ఎక్కువ. 10,000 అప్పు తీసుకుని వెంటనే మర్చిపోతాడు, అప్పు ఇచ్చినాడు గుర్తుంటుందమ్మా. కానీ బ్రహ్మ సృష్టికారుడు, మిమ్మల్ని నన్ను పుట్టించాడు అనుకుందాం, అటువంటి వాడిని ఆడు పని అయిపోయింది కదా, ఇంకా బ్రహ్మను ఎవరు పట్టించుకోరు. అందుకే బ్రహ్మకు ఎవడు దండం పెట్టాడు, ఎవరింట్లో కూడా బ్రహ్మ ఫోటోలు కానీ బ్రహ్మ యొక్క గుడులు కానీ ఏ ఊర్లో కానీ ఉండవు. లాస్ట్ డిస్ట్రక్టర్, లాస్ట్ డిస్ట్రక్టర్ అంటే లయకారుడు. భయం మనకి, డెత్ అంటే భయం, జబ్బులు అంటే భయం, ఫెయిల్యూర్ అంటే భయం. అంచేత శివుడికి కానీ, శివుడు కుటుంబ సభ్యులు కానీ ఎక్కడుంటే అక్కడ దండాలు పెట్టేద్దాం, అమ్మవారికి దండం పెట్టేద్దాం, ఈశ్వరుడికి దండం పెట్టేద్దాం, శనీశ్వరుడు దండం పెడతాం, వాళ్ళ కొడుకులు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడికి దండాలు పెడతాం, అమ్మవారికి దండం పెడతాం, గౌరీ పూజ చేస్తాం, పార్వతికి పూజ చేస్తాం, అన్నీ చేసేద్దాం. భయం 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 భయం. నువ్వు భయంతో దండం పెడుతున్నావా, ప్రేమతో దండం పెడుతున్నావా? ప్రేమతో దండం పెడితే నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, భయంతో దండం పెడతావు. మధ్యలో ఉన్నది ఓ జీఓడి, గాడ్ని తరగతి డాగ్ అని, వేర్ ఎవర్ యు గో అచ్చుకోక ఫాలోస్. ఓ అంటే ఆపరేటర్ అని, కార్ను బాగా ఆపరేట్ చేయడం ఆపరేటర్, మాన్యువల్ అంటే. కంప్యూటర్ బాగా ఆపరేట్ చేయడం ఆపరేటర్, మాన్యువల్. సెల్ ఫోన్ బాగా ఆపరేట్ చేయడం ఆపరేటర్, మాన్యువల్ అంటారు. నిన్ను నువ్వు ఎప్పుడైనా ఆపరేట్ చేసుకున్నావా? నిన్ను నువ్వు బాగా ఆపరేట్ చేసుకో, యువర్ ద గాడ్. దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు తెగ దండం పెట్టేస్తున్నాడు. ఆది శంకరాచార్యుడు చెప్పింది అహం బ్రహ్మస్మి అన్నాడు, అంటే నువ్వే దేవుడు అని. దేవుడు అంటే ఉన్నది, ఎగ్జిస్టెన్స్ లేజం. ఏది ఉంది? ఇప్పుడు నా మైక్ ఉంది, మైక్ ఈజ్ అ గాడ్, కెమెరా ఈజ్ అ గాడ్, శ్రీదేవి ఛానల్ ఈజ్ అ గాడ్, నా ముందున్న బాలు ఈజ్ అ గాడ్, నా ముందున్న ప్రొడ్యూసర్స్ వాళ్ళు గాడ్. ఇవన్నిటిని మేనేజ్ చేయడమే ఆపరేటర్, అంటే వర్రీ మేనేజ్మెంట్. సో ఆపరేషన్, నిన్ను నువ్వు రోజు సరిగ్గా మేనేజ్ చేసుకుంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ముందులే మంచి రోజు ముందు ముందుగా. వచ్చేవారం ఇంకొక మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు కూడా మర్చిపోకండి, www.facebook.com/DrKranthigarh లో కానీ ఆర్ krantigarh.blogspot.inలో కానీ ఇవన్నీ చూడండి.